గోపీచంద్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. మాస్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న గోపీచంద్ వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. లౌకేంద్రతో గోపీచంద్ కి హిట్ లేదు. పైగా ఆరడుగుల బుల్లెట్, ఆక్సిజన్ సినిమాలు విడుదల కాకముందే ఆగిపోయాయి. ఇదొక మైనస్. ఐదు ఇటీవలే గౌతమ్ నందా సినిమా విడుదలైంది. మొదటి నుంచి సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అనుకున్నారు, కానీ అంచనాలు తారుమారయ్యాయి. సినిమా మంచి టాక్ వచ్చినా ఫస్ట్ డే ఓపెనింగ్స్ మాత్రం పెద్దగా లేవు. మొదటి రోజు కేవలం 3.5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తికి ఇది పెద్ద వసూళ్లు కాదు. ఇప్పటికే 2 ప్రాజెక్టులు ఆగిపోవడంతో ఇబ్బందులు పడుతున్న గోపీచంద్ కి ఈ సినిమా వసూళ్ల పరంగా డీలా పడడంతో గోపీచంద్ పరిస్థితి ఏమిటి, ఎలా ఉంటుంది అన్నది డైలమాలో పడింది. మరి గోపీచంద్ మరలా నిలదొక్కుంటారా, లేదంటే కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుని మరలా ఎంట్రీ ఇస్తారో చూడాలి. అయితే చేతిలో ఎలాగూ 6 అడుగుల బుల్లెట్, ఆక్సిజన్ సినిమాలు ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెంలో పర్లేదు. ఎలాగోలా కష్టాలు గట్టెక్కి అవి రిలీజ్ అయ్యి ఏ ఒక్కటి హిట్ అయినా గోపీచంద్ ఊపిరి పీల్చుకోవచ్చు. కానీ అవి కూడా షరా మామూలు అంటే మాత్రం తర్వాత డ్యామేజ్ మామూలుగా ఉండదని అనిపిస్తోంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.